రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన కృష్ణంరాజు ఆనాటి కథానాయకుల నుంచి నేటి తరం హీరోల వరకు అత్యధికులతో కలిసి నటించారు. గోపీకృష్ణ బ్యానర్ పై విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఆయన చివరిగా ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ చిత్రంలో నటించారు. నటనపై మక్కువతో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నుంచి మద్రాస్ చేరుకున్న రాజుగారు చిలక గోరింక చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. కెరీర్ ఆరంభంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలతో మెప్పించారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో పాటు కృష్ణ శోభన్ బాబులతో కలిసి నటించారు. సూపర్ స్టార్ కృష్ణకు కృష్ణంరాజుకు మంచి జోడీ. వీరిద్దరూ 17 చిత్రాల్లో కలిసి నటించారు. సినీ రంగంలో తిరుగులేని విజయాలు అందుకున్న కృష్ణంరాజు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. 1992లో కాంగ్రెస్లో చేరిన ఆయన నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 6 ఏళ్ల విరామం తర్వాత 1998లో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన కాకినాడ లోక్సభ స్థానం నుంచి గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టారు. 1999లో ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి మంచి మెజార్టీతో గెలుపొందారు. వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రి పదవిని అధిష్ఠించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం నుంచి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కృష్ణంరాజు కాంగ్రెస్ అభ్యర్థి హరిరామ జోగయ్య చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజమండ్రి లోక్సభ స్థానానికి పోటీ పడ్డారు. అప్పుడు కూడా పరాజయమే ఎదురైంది. ఆ తర్వాత మరోసారి రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణంరాజు 2014లో తిరిగి భాజపా చెంతకు చేరారు. చివరి వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. దిగ్గజ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రౌద్రం నిండిన పాత్రలతో తెలుగు సినీ పరిశ్రమలో రెబల్ స్టార్గా గుర్తింపు పొందిన కృష్ణంరాజు ఆనాటి కథానాయకుల నుంచి నేటి తరం హీరోల వరకు అత్యధికులతో కలిసి నటించారు. గోపీకృష్ణ బ్యానర్పై విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఆయన చివరిగా ప్రభాస్తో కలిసి రాధేశ్యామ్ చిత్రంలో నటించారు.
రెబల్ స్టార్ కృష్ణరాజుకు అశేష అభిమానులు ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో పాటు వరల్డ్ వైడ్ కూడా ఆయన అభిమానుల సంఘాలు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాయి. గుంటూరుతో ఆయనకున్న అనుబంధం మరీ ప్రత్యేకమైంది. 1976లో ఇక్కడే మొట్టమొదటిసారిగా అభిమాన సంఘం ఏర్పాటు చేసిన శ్రీరామచంద్ర శాస్త్రి ఆయనతో మనం ఇప్పుడు కలిసి సార్ కృష్ణరాజు గారి మరణం ఈరోజు ఉదయం 5 గంటలకి ఒక మిత్రుడు ఫోన్ చేయడం జరిగింది. ఆయనతో నాకున్న అనుబంధం నేను చెప్పేది కాదు. 1976లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే టైంలో ఆయన సినిమా ఇద్దరు సినిమా చూసి ఆయన అభిమాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన దాదాపుగా మినిమం 40 టైమ్స్ గుంటూరు రావడం జరిగింది. ఆ గుంటూరు రావడం కూడా తొలిసారిగా ఫస్ట్లో అమర దీపం 100 రోజుల సందర్భంగా గుంటూరు వచ్చిన సందర్భంగా మా హిందూ కాలేజీలో నేను స్టూడెంట్స్ యూనియన్ మెంబర్గా ఉన్నాను. అప్పుడున్న టైంలో అప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీలు ప్రిన్సిపాల్ గారు కృష్ణరాజు గారిని పిలిస్తే బాగుంటుందని చెప్పగా అప్పుడు మద్రాసు వెళ్ళి కృష్ణరాజు గారిని చెప్పడం జరిగింది. ఆయన గుంటూరు వచ్చి మా కాలేజీకి రావడం జరిగింది. ఆయన ఆ రోజు మాట్లాడిన మాటలే ఈరోజు కూడా అప్పుడు నాతో చదివిన వాళ్ళు కానీ అందరూ కూడా అలానే భావిస్తారు. ఆయన ఒకటే మాట అన్నారు ఫస్ట్, నేను ఈరోజు గుంటూరు వచ్చి మీ అందరినీ చూసి ఆనందిస్తున్నానంటే అది కారణం మా అభిమాని శాస్త్రి వారి దయవల్లేని అంటూ మొదలుపెట్టిన అదే మాట ఈరోజు కూడా నన్ను ఎవరు పెట్టినా కూడా ఎక్కడ పెట్టినా కూడా కృష్ణరాజ శాస్త్రి గారిని పిలుస్తారు, కానీ నా పేరుతో పిలిచేవాళ్ళు చాలా తక్కువ మంది. ఆ తర్వాత మేము నిర్వహించే అనేక కార్యక్రమాలు కూడా జరిగింది. 1981-82 సంవత్సరాల్లో 10th క్లాస్ పిల్లలకి అప్పట్లో ఇక్కడ రవి కాలేజీ అని ఉండేది. ఆ రవి కాలేజీలో కింద కూర్చోడానికి కూడా పిల్లలు నుంచోడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. వాళ్ళందరికీ కూడా షామియాలు వేసి టెంట్లు వేసి వాటర్ సప్లై అన్నీ కూడా